ఎఫ్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కర్రె రాజేష్ ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు కేఎల్ఆర్ గారికి అభినందనలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీలో అందర్ని కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్తానని తెలిపారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న నియంతగా పాలిస్తూ ప్రజలను మోసం చేస్తుందని రైతులకు 3 ఎకరాల భూమి మోసం చేస్తున్నారని ఆరోపించారు. పట్ట పాస్బుక్లు కూడా అందరికీ అందడం లేదని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ నన్ను నియమించడం ముఖ్యంగా అందుకు మన కేఎల్ఆర్ గారికి, వజ్రేష్ యాదవ్ గారికి, మహేష్ గౌడ్ గారికి, అదే విధంగా జిల్లా అధ్యక్షుడైన కామమల్లేష్ గారికి అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా నా మీద నమ్మకంతో, నేను దాదాపు గత ముందు కూడా టీడీపీకి పనిచేసిన, అంతకుముందు వైఎస్ఆర్ సిపి మండల ప్రెసిడెంట్గా చేసిన తర్వాత అవన్నీ చూసి కూడా గట్కేసర్ మండలిలో పార్టీని ముందుకు తీసుకోవాలి నమ్మకంతో వారు ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి ఖచ్చితంగా నేను విజయావకాశాలు చేకూరుస్తానన్న నమ్మకం నాకుంది. అదేవిధంగా గట్కేసర్ మండలంలో టీఆర్ఎస్ చేసినటువంటి ప్రజల పట్ల ఎంత వ్యతిరేకంగా ఇస్తుంది డబుల్ బెడ్రూమ్లే కానీ, అదేవిధంగా 3 ఎకరాల పొలమే కానీ, ఇప్పుడు పట్టాదారు పాస్బుక్లు కానీ, ఇట్లా అనేక పథకాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. దాన్ని మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకుపోయి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నదాన్ని ప్రజల్లో ఊరు తెలియజేయాలనేది ఒకటి. ఇంకోటి మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతిని కూడా పక్కగా ప్రజల ముందుకు తీసుకుపోయి దాన్ని అంతా కూడా ప్రజలకు వివరణ చేసి ఈసారి మేడ్చల్ నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్నది నా యొక్క అభిలాష. ఖచ్చితంగా దాన్ని కార్యకర్తల కృషితో అందరి ప్రోత్సాహంతో దీన్ని నెరవేరుస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ముందు ముందు కూడా మెయిన్గా మనము ఏదో గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది గెలుస్తామనే కాకుండా ప్రజల్లోకి టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఫలితాలని వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజలకు ఇబ్బంది గురించేది దాన్ని ఒకటి కూడా ప్రజల వద్దకు స్పష్టంగా తెలియజేసి ఎమ్మెల్యే అవినీతి కానీ టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతిని కానీ బయటపెట్టి దాని యొక్క ఓట్ బ్యాంకును కాంగ్రెస్కు మలుచుకొని జెండా ఎగరేయాలనేది మా యొక్క. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.